మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. యానిమల్ సినిమా హిట్ అయిన తర్వాత సలార్ వచ్చింది. సలార్ కూడా ఆల్మోస్ట్ సూపర్ హిట్గా దూసుకుపోతుంది. అయితే డిసెంబర్లో సలార్తోనే ఎండ్ అయిపోతుందా అని అందరూ అనుకున్న టైంలో మళ్ళీ ఈ శుక్రవారం 3 ప్రధాన చిత్రాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది, బజ్ కూడా బాగా ఉంది అంటే డెవిల్ సినిమాకి. డెవిల్ కళ్యాణ్ రామ్ సినిమా ఆల్రెడీ ఒకసారి వాయిదా పడి మళ్ళీ వచ్చింది. దాని మీద బజ్ చాలా ఉంది. అండ్ దాని ట్రైలర్ ఏదైతే ఉందో ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. అండ్ బింబిసార తర్వాత అమిగోస్ ఓ మోస్తారు ఎట్లా ఆడినా తర్వాత అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ కళ్యాణ్ రామ్కి అయితే ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన నటించబోయే సినిమా అనమాట, భారీ అంచనాలు ఉన్నాయి. అండ్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి తర్వాత కెరీర్లో ఒడిదొడుగులు చాలా చూశాడు కళ్యాణ్ రామ్. అలాంటి కళ్యాణ్ రామ్కి ఇప్పుడు మళ్ళీ డెవిల్తో భారీ సక్సెస్ అందుతుందా లేదా, ఈ ఇయర్ ఎండ్ డెవిల్తో ముగుస్తుందా అని చెప్పి కూడా చాలామంది ట్రేడ్ పండితులు మాట్లాడుకున్న క్రమంలో డెవిల్తో పాటు ఇంకో రెండు ఆసక్తికరమైన సినిమాలు కూడా తెర మీద ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన సుమ కనకాల వాళ్ళ అబ్బాయి నటించినటువంటి సినిమా, రోషన్ కనకారం నటించిన సినిమా బబుల్ గమ్. ఈ సినిమా మీద అయితే యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా బాగా ప్రచారాలు చేస్తున్నారు. అంటేసి సుమకి బుల్లితెర మీద ఎంత పట్టుందో మనకు తెలుసు. ప్రతి కార్యక్రమంలో ప్రతిరోజు ఈ బబుల్ గమ్ టీమే హడావిడి చేస్తుంది. సో ఈ రకంగా వీళ్ళు ప్రేక్షకుల్ని ఎంతో కొంచెం అంటే మార్కెటింగ్లో సినిమాని ప్రమోట్ చేయడంలో కొంచెం ముందున్నారనే చెప్పుకోవచ్చు. మరి హిట్ అయిన తర్వాత యూత్కి కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం అనుకుంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో సినిమా ఉంది, ఆర్జీవి సినిమా వ్యూహం. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ సినిమా సగం రిలీజ్ అయిపోయింది. సగం ఇన్ సెన్స్ ఫోటోల నుంచి గ్లిమ్స్లని, టీజర్లని, ట్రైలర్ 1, 2, 3, 4, 5, మళ్ళీ టీజర్ 1, 2, 3, 4, 5, ఇంకా అదేదో గ్లిమ్స్, రిలీజ్ ట్రైలరు, ఆ ట్రైలరు, ఫైనల్ ట్రైలరు, ఫైనల్కే ఫైనల్ ట్రైలరు, రేపు రిలీజ్ అవ్వకపోతే ఈ రోజుకో ట్రైలర్, సినిమా రిలీజ్ తర్వాత ట్రైలర్, అంటే ఇట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు ముక్కలు చేసి మొత్తం సినిమా అంతా కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇప్పటివరకైతే 1.5 గంటల సినిమా బయటకు వచ్చేసింది. మరి ఆ మిగతా 2.5 గంటలు ఏముంటుంది అనేది సినిమాలో చూడాలి. దీని ద్వారా ఇంకా చెప్పాలంటే చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఆర్జీవీ డెన్ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి, అద్దాలు ధ్వంసం చేశారు. అండ్ అంటే ఒక టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సమస్య అయితే వచ్చింది. ఇలా జరగాలని ఆయన కూడా కోరుకుంటున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని నెగిటివ్ చేస్తా, లోకేష్ని నెగిటివ్ చేస్తా, జగన్ని పైకెత్తేలాంటి సినిమా అని చెప్పి ఇప్పటివరకు అందరి మైండ్లో ఉన్నటువంటిది. మరి నిజంగా ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకేదైనా వెరైటీగా ఉంటుందా అనేది మాత్రం వారి ఆర్జీవీకే తెలుసు, మనకి తెలియదు. ప్రధానంగా వివేక హత్య గురించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి, దీంట్లో ప్రధానంగా ఏవేవేవో చెప్పాలనుకుంటున్నట్టుగా వర్మ ఆల్రెడీ ప్రకటించేశాడు. ఆయన ప్రకటించినా చించకపోయినా చించినట్టుగానే వార్తలు అయితే బయటకు వచ్చేసాయి. సో ఏదేమైనప్పటికీ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 31st, అంటే టోటల్ 2023 సంవత్సరం ఏ సినిమాతో ముగుస్తుందబ్బా అంటే సలార్ హిట్తోనే ముగిసిపోయి అక్కడే ఆగిపోతుందా అనుకుంటే, పోనీ యూత్ఫుల్గా ఎండ్ అవుతుందా బబుల్ గమ్ ద్వారా అనుకున్నారు, లేదు డెవిల్ ద్వారా ఒక రకంగా యాక్షన్ ఎపిసోడ్తో తనే ఎండ్ అవుతుందా అనుకుంటే వివాదంతో ఎండ్ అవుతుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్జీవీ సినిమా కూడా ఉంది. అయితే ఇది రిలీజ్ అవుతుందా లేదా అంటే ఇప్పటివరకు స్టేలు అవి ఇవి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 29th డిసెంబర్ ఈ సినిమా రిలీజ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. నిన్న ప్రజాగర్జన అని కూడా అదేదో పెట్టారు ప్రోగ్రాము. సో ఈ ఇయర్ ఎండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే 3 సినిమాలపైన మంచి బజ్ ఉంది. మరి ఈ బజ్ ఆల్రెడీ సలార్ మానియా నడుస్తుంది. మరి ఈ బజ్లో ఏదైనా హిట్ అయితే సలార్ వసూళ్ళు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. అంటే సలార్ లాంగ్ రన్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, లేదా 3 ఏదైనా అయ్యిందనుకోండి మళ్ళీ ఇయర్ ఎండ్ వరకు, సంక్రాంతి వరకు సలారే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.